క్రీస్తు సంఘములు సమర్పించు. సమాధాన సందేశం. నీ ప్రార్థన ఆయన మెచ్చేదైతే నీకు బహుమానం ఇస్తాడు. మనం అందరం ప్రార్థన చేస్తున్నాం, ఆయన మెచ్చే ప్రార్థన చేస్తున్నామా, మనం మెచ్చుకునే ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థన మనకు హ్యాపీగా ఉంటుంది. అబ్బా దేవుణ్ణి, నేను అన్నీ అడిగేసినాను, అన్నీ చేసేసినాను అంటే నీవు నీ ప్రార్థనని నువ్వే మెచ్చుకున్నావు. నువ్వు మెచ్చుకుంటే కాదు ప్రార్థన, ఎవరు మెచ్చుకుంటే దీవెన వస్తుంది. కాబట్టి ప్రార్థన మొదటి విషయము, దేవుని మెప్పు బహుమానమునిచ్చును. కాబట్టి మెప్పు బహుమానాన్ని తెస్తుంది. ఆ మెప్పులో మొదటి విషయము ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థన నీకు బహుమానాన్ని ఇస్తుంది. ఎలాంటి ప్రార్థన అంటే ఉదయం నుండి రాత్రి దాకా నీ గురించే చేసుకునే ప్రార్థన కాదు మెప్పు వచ్చేది. ఒక నలుగురు గురించి మంచిగా చెప్పావా దేవునికి? ఓ 10 మంది గురించి మంచిగా చెప్పావా దేవునికి? పరిసయుడు సుంకరి ప్రార్థన చేస్తున్నారు దేవుని సన్నిధిలోకి వచ్చి. పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నేను ఇదిగో అక్కడ ఉన్నాడే దొంగ, చోరుడు, దుష్టుడు, దుర్మార్గుడు, అలాంటి వాడిని కాదు నేను, మంచివాడిని అన్నాడు. ఏమన్నా న్యాయం అనేదే? అతను ఎలాంటి వాడంటే అతను దొంగ, దోచుకునేవాడు, దుర్మార్గుడు, చోరుడు, దుష్టుడు, నేను మాత్రం మంచోడిని. ఇది ఆ ప్రార్థన. మనం నేరుగా అలా చెప్పుకుంటా, ఇండైరెక్ట్గా కూడా చెప్తుంటారు కొందరు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి ఇవ్వద్దయ్యా అన్నట్టు చెప్తుంటారు. అది కాదు ప్రార్థన. మెప్పించే ప్రార్థన కాదు అది, నొప్పించే ప్రార్థన. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ పరిసయుడు ప్రార్థన ఆలకించలే దేవుడు, కొట్టేశాడు. నీ గురించి చెప్పుకున్నా అయినాడు అంటే నువ్వు వాళ్ళ గురించి చెప్తున్నావు వచ్చి, వాళ్ళు మంచోళ్ళని నువ్వు చెప్పు. మనం ఎంతమందిని మంచోళ్ళని చెప్పున్నాం, మనం ఎంతమందిని చెడ్డోళ్ళని చెప్పున్నాం? దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే మనము అందరినీ మెచ్చుకోవాలి. దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలా? అందరినీ మెచ్చుకోవాలా? నువ్వు అందరినీ నొప్పిస్తూ ఉంటే దేవుడు మనల్ని నొప్పిస్తాడు. సో ఇక్కడున్నటువంటి ప్రార్థన కార్యక్రమంలో ఉండే మెప్పు ఎలాంటిదంటే బహుమానం ఇచ్చేది, చేతులు బహుమానం పోగొట్టుకుంటున్నారు జనాలు. ఎవరి వలన పోతున్నది బహుమానం అంటే నీ వలనే పోతుంది. ఏంటంటే మీ పక్కన ఉన్నారా ఇల్లు, వాళ్ళకి ఏదో వచ్చిందంటే మాకు తెలియదండి వాళ్ళు ఎట్టున్నారు, అసలు వాళ్ళు ఉంటారో లేదో కూడా మాకు తెలియదు అంటే ఆ మాటల్లోనే వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పేస్తున్నాం. పలానా వాళ్ళు మీకు తెలుసు అంటే వాళ్ళ అమ్మో అమ్మో వాళ్ళ జోలికి నేను పోనాయో, నేనేం చెప్పను వాళ్ళ గురించి, కానీ నేను వాళ్ళ జోలికి పోను ఆ మాట చాలదా? నేనేం చెప్పను, నేను చెడ్డకు చెప్పను వాళ్ళ గురించి, మాకు వాళ్ళకి సంబంధమే లేదు. ఇంకా చెడ్డకు చెప్పను ఏముంది, అక్కడ సరిపడలా అదంతా. సో చెడుగా ఎంతమందిని గురించి నువ్వు చెప్పున్నావో, నీవు ఎంతమందిని మెచ్చుకుంటున్నావో దేవుడు అంత మెప్పు నీకు ఇస్తాడు, అంత మెప్పు నీకు ఇస్తాడు. కాబట్టి అదన్నమాట మొదటి విషయంలో ఏం చెప్తున్నాడంటే ప్రార్థన అనే విషయంలో మెప్పు ఉండాలి, దేవుడు నిన్ను మెచ్చుకునే కార్యక్రమాలు ఉండాలి దానిలో. అలాగ ఉండాలంటే మన బ్రతుకు జీవితంలో, మన జీవితంలో కూడా మన నోట మెచ్చుకునే కార్యక్రమాలు తరచుగా వచ్చేట్టుగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. మెచ్చుకోండి 10 మందిని, మెచ్చుకోండి కావలసిన వారిని, నొప్పించకండి. నొప్పించితే నొచ్చుకున్నవాడు తిరగబడతాడు, నొచ్చుకున్నవారు ఏమవుతారు? తిరగబడతాడు. కుక్క అయినా కూడా తరిమేస్తూ ఉంటామంట, వెళ్ళిపో పో పో అంటాం. అలా కాకుండా కాలుతో కొట్టాము లేదు కర్త కొట్టామంటే ఏం చేస్తుందా? కరుస్తుంది. నువ్వు నొప్పిస్తే తిరిగి నిన్ను నొప్పిస్తుంది, నువ్వు మెచ్చుకుంటే నిన్ను మెచ్చుకొని మాటిని వెళ్ళిపోద్ది. అలాగే దేవుని దగ్గర మనకేం చెప్తున్నాడంటే నా బహుమానం నీకు రావాలంటే నన్ను మెప్పించు. అయ్యా నిన్ను ఏం చేసి మెప్పించగలము అని అంటే నువ్వు ప్రార్థన చేసి నన్ను మెప్పించు.
ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటి? రోజు ఎవరితో మాట్లాడుతున్నాం? దేవునితో మాట్లాడుతున్నాం. మనం ఎప్పుడెప్పుడు కలుసుకుంటాం? అప్పుడప్పుడు కలుసుకుంటాం, ఆదివారం కలుసుకుంటాం. ఆదివారం కలుసుకొని ఉంటేనే ఇంత ప్రేమాభిమానాలు ఉన్నాయంటే, రోజు కలుసుకుంటా ఉంటే ఎంత సంతోషం, ఎంత ప్రేమాభిమానాలు ఉంటాయి. కాబట్టి దేవునికి నీకు మధ్య మెప్పించే కార్యక్రమం రోజు ఉండాలి. నువ్వు రోజు అన్ని మెప్పించాలా. ఉద్యోగంలో మేనేజర్ ఉంటాడు, కింద పనివాళ్ళు ఉంటారు. ఈ పనివాళ్ళు ఉద్యోగంలో ఉన్నంతసేపు ఆయన మెప్పు కోసం ఆరాటపడతారు. ఎందుకు తెలుసా? మరలా నెక్స్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ వేయాలి కదా, ప్రమోషన్ రావాలి కదా, ఆయన చేతిలో ఉంటుంది, ఆయన మెప్పు కోరుతుంటారు. బయట వచ్చేసి తర్వాత సంగతి వాడు వచ్చి దొంగ అని అంటారు, ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తారు. దేవుని దగ్గర అలాంటి కార్యక్రమాలు జరగకూడదు. దేవుని దగ్గర ప్రయోజనకరమైన కార్యక్రమం, మొదటి విషయం చెప్తున్నాను, దేవుని మెప్పు నువ్వు పొందితే బహుమానం నీ సొంతమవుతుంది. అందుకనే ఈ విషయాన్ని రాసింది యెషయా గ్రంథంలో, చదువుదాం 4వ వచనం. ఆయనను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వేయపరిచి ఉన్నాను అనుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యద్దనే ఉన్నది. చాలు, నా బహుమానము ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గరే ఉంది. నువ్వు మనుషుల దగ్గర బహుమానం కోసం ప్రయాసపడకు. మనుషులు చూస్తున్నారని చెప్పి బహుమానం రావాలని మనుషులను మెప్పించే కార్యక్రమం చేయకు. మనుషులను నొప్పించినా మనుషులను మెప్పించినా బహుమానం వాళ్ళ దగ్గర దేవుని దగ్గర నుంచి వస్తుంది. మనుషులను సంతోషపెట్టే కార్యక్రమం చేయకు. మత్తయి సువార్తలో వీళ్ళు ఇలాగ చేస్తారంట, 6వ అధ్యాయము 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. వీళ్ళు ఏం చేస్తారట? వీళ్ళకి ఏది ఇష్టమంట? ప్రార్థన చేసేటప్పుడు ఏమేమి చేస్తారంటే, యూదుల గురించి రాసిన మాట ఇది. ఏం చేస్తారట వీళ్ళు? మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము. వారు ఫలం పొందున్నారు. ఏం పొందున్నారు ఫలము అంటే, వాళ్ళు చేసిన ప్రార్థనకి బహుమానం వచ్చిందా? బహుమానం రాలా. వారు ఫలం పొందారంటే బహుమానం రాలేదు. వారు శిక్షింపబడ్డారు. ఏం ప్రార్థన చేస్తే ఎందుకు శిక్షించారు? వాళ్ళు ప్రార్థన చేస్తే శిక్ష ఎందుకు వస్తుంది? కాబట్టి ప్రార్థన చేస్తుంది ప్రతిఫలం రాలేదు అని అంటే ప్రార్థన చేసేవానిలో పొరపాటు ఉందని అర్థం. ప్రార్థన చేస్తూ ప్రతిఫలం రాలేదంటే దేవుడు ఇంకా నిన్ను మెచ్చుకోలేదు. దేవుడు మెచ్చుకునే మెప్పు నువ్వు కలిగించలేదు. మెప్పు బహుమానాన్ని ఇస్తుంది, నొప్పి శిక్షణిస్తుంది. ఎవరైనా కూడా సరదాగా ఆడుకుంటుంటాం, పిల్లలు సరదాగా ఆడుకుంటా కొడతా ఉంటారు కదా మనకు. పిల్లలు సురుగ్గా కొట్టారనుకోండి ఏం చేస్తారండి? మనం కొడతాం వాళ్ళని. దెబ్బ తగిలిందో బాగా చిన్న పిల్లలు ఆడుకుంటుంటారు, చిన్నపిల్లలు ఉన్నారు కదా, మనతో ఆడుకుంటూ ఉంటారు, ఊరికి అటు ఇటు కొడతా ఉంటారు. మనకు సురుగు తగిలే దెబ్బ పడ్డది అనుకోండి, మనం వెంటనే ఏం చేస్తామా? మన బిడ్డల్ని ఏం చేస్తామా? పెట్టను కొట్టేసి, అయ్యి ఎందుకు ఇంత సురుగు తగిలింది నాకు, బలి కొట్టావు నువ్వు అని అంటాం. అంటే మెప్పు బహుమానాన్ని ఇస్తుంది, నొప్పి శిక్షణిస్తుంది. సో మొదటి విషయం ఏంటంటే, ప్రార్థన ద్వారా దేవుణ్ణి దగ్గర మెప్పు పొందితే నీకు బహుమానాలు ఒకదాని వెంబడి ఒకటి వస్తుంది. కానీ ఆ ప్రార్థన ఎలాగనుండాలని చెప్పాను, 5 రకాలైన విషయాలు అందులో ఉండాలి. అలాంటి ప్రార్థన నువ్వు చేస్తే ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ధారాళంగా దయచేస్తాడు. చదువుదాం 1వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. దేవుణ్ణి అడగవలను, అడిగేదాన్ని ప్రార్థన అంటాం. ఆ ప్రార్థన ద్వారా మెప్పు రావాలి, మెప్పించాలి దేవుణ్ణి. నువ్వు ప్రార్థన చేసి మెప్పించాలా?
అప్పు కోసరం వెళ్ళి అప్పు ఇచ్చే వాళ్ళని ఎంత మెప్పిస్తామో రెండు రోజుల్లోనే ఇచ్చేస్తాం. రెండు రోజుల్లో మీకు ఎందుకు ఈరోజు ఇచ్చామంటే ఎల్లుండి, రేపు ఒక్క రోజు అట్టాగు ఎల్లుండి ఇచ్చేస్తా. ఆహా లేదు నా దగ్గర అంటే ఏ విధం చేతనైనా వాళ్ళని మెప్పించి సాయంత్రానికి డబ్బులు తెచ్చేసుకుంటాం. రెండు రోజులు అయిపోద్ది, మూడో రోజు వస్తాడు, ఈరోజు లేదు కానీ రేపిస్తా, మూడో రోజు కూడా ఇవ్వవు, నాలుగో రోజు వస్తాడు, ఏమే ఇవ్వకుంటే చచ్చిపోతావా లేకుంటే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతామని అంటాం. చూసారా ఏం జరిగిందో? మెప్పు అది కాదు, మెప్పు అంటే అది నొప్పించడం. మెప్పించడం వేరే, నొప్పించడం వేరే. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏమన్నాడు, ఆయనను అడగవలను మెప్పించే మాటతో ప్రార్థన చేయవలను. ఇంకా ఏం చెప్పాడు, అడిగితే ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేయను. గద్దెంపక ఇస్తాడట, మెప్పిస్తే గద్దెంపు లేని బహుమానం ఉంటుంది, నొప్పిస్తే గద్దించేస్తాడు. అది విషయం అడ. గద్దించకుండా ఇస్తాడని అంటే అర్థం ఏంటి? ఇచ్చేటప్పుడు నిజంగా ఇస్తావా రేపా, డబ్బులు బదులు ఇచ్చేస్తావు రేపా, నిజంగా ఎల్లుండి ఇచ్చేస్తావా, అయితే కాగితం రాసి. నమ్మకం కుదిరితే ఎత్తుకొని పోయా, నీ దగ్గర ఎక్కడ పోద్ది డబ్బులు, రేపు కాకపోతే ఎల్లుండి ఇవ్వు. లేదు గద్దించి ఇవ్వాలంటే ఏంటంటే కండిషన్ పెట్టి ఇవ్వాలి, నువ్వు కానీ రేపు ఇవ్వకపోతే ఇంతకుముందు బ్యాంక్ లోన్ లెగ్గొట్టేస్తే ఇంటికి వచ్చి ఇలా స్థావాన్లు బిందులు అవి ఎత్తుకోపోయేవాళ్ళు. అప్పుడు మేము చిన్నప్పుడు లోన్ కట్టలేదు అనుకోండి, వాళ్ళు వచ్చేది అయ్యా మీరు లోన్ కట్టలేదు, పని ఇన్ని రోజులు ఇంత అయింది, వడ్డీతో సహా వడ్డీ మొదలు ఇంత అయింది, మీరు కట్టలేదు కాబట్టి అప్పుడు బిందులు రాగి బిందులు కంచు బిందులు కాబట్టి కాస్ట్లీ కాబట్టి అవి బయట వేసేసి వేలం వేసేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు వేరే లేండి, కోట్లు కోట్లు అప్పులు చేసినా అది వాళ్ళ జోలికి రారు, అది వేరే సంగతి. కానీ మెప్పించే కార్యక్రమాన్ని చెప్తున్నాడు ఇక్కడ, నొప్పించే కార్యక్రమాన్ని చెప్తున్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా దేవుణ్ణి మెప్పిస్తున్నావా దేవుణ్ణి నొప్పిస్తున్నావో గుర్తు చేసుకో. నొప్పిస్తే శిక్ష వస్తుంది, మెప్పిస్తే బహుమానం వస్తుంది. ఆయన ఎవరిని గద్దెంపుకి ఇస్తానంటున్నాడంటే నీకు ఇచ్చి నాకు ఇవ్వకుండా ఉంటాడా? నీకు ఇచ్చింది నీకు అవసరం ఇచ్చాడు, నేను దాన్ని అడిగితే నాకు అవసరం లేదు ధన్యవాడు, నాకు అవసరం లేదు ధన్యవాడు. నువ్వు ఆహారం తినాలనుకున్నావు, నీకు ఆహారం లేదు, నీకు అవసరం దాన్నిస్తాడు. నా దగ్గర ఆహారం ఉంది, నాకు అవసరం లేదు దాన్ని ఇవ్వాల్సిన అవసరం లే. కాబట్టి నీకు ఆరోగ్యం అవసరం, అది నీకు ఇస్తాడు. మాత్రలు ఎవరేసుకుంటారా? నా దగ్గర కొన్ని మాత్రలు ఉన్నాయి, అందరికి ఇస్తా, వేసుకుంటారా? వేసుకుంటారండి. ఎందుకు వేసుకోరు? మాకేం బాగలేకుండా ఏమో, అందరం బాగానే ఉన్నాం దేవుని కృప వల్ల, మాత్రం ఎందుకు వేసుకుంటాం మేమంటే, ఎవరైనా జలుబు దగ్గుంటే లేకుంటే కడుపు నొప్పి కాలు నొప్పి ఉంటే మేము వేసుకుంటాం అయ్యా, కడుపు నొప్పి మాత్ర కాలు నొప్పి మాత్ర అంటాం. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు మన దగ్గర నుంచి ఆయన్ని మెప్పించే కార్యం కోరుకుంటున్నాడు. నాయన నన్ను మెప్పించండి, నా దగ్గర ఉన్న బహుమానాలు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి, అన్ని ఇస్తా. ఫిలిప్పీ పత్రిక 4:19 ఎన్ని ఇస్తాడు అంటున్నాడు? నువ్వు ఏ విధంగా మెప్పిస్తావో దేవుని నీ ఇష్టం. ఇంకా మెప్పు బహుమానాన్ని ఇస్తుంది, నొప్పి శిక్షణ ఇస్తుంది, నీ ఇష్టం. ఇంకా కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఇంకా అంతకుమించి ఇంకేం కావాలా? బహుమానం ఏం కావాలి? ఇంకా ప్రతి అవసరం తీర్చును అని అంటున్నాడంటే బహుమానం ఇంతకు మించింది ఏమన్నా ఉందా? ఇంతకు మించింది ఏమన్నా ఉందా? ఇంకేం లేదు, ఇంకేం లేదు, మొత్తం తీర్చేస్తాను అంటున్నాడు. కానీ తీర్చుకునే కార్యక్రమమే మనకు జరగడం లే. ఆయన ఇవ్వడానికి ధారాళంగా ఉంది, ఆయన చేయమే కూర్చగా లేదు. ఆయన ధారాళమైన చేతులు కలిగిన వాడు. ఇదిగో నీకు ఇస్తాను అంటున్నాడు, కానీ నువ్వు ఇవ్వు నాకు అని అనడం లే. నాకు తక్కువ అయ్యింది, నువ్వు ఇవ్వు నాయన నేను చెప్పడం లేదు. ఆయన నీకు ఇస్తాను ఆయన, నన్ను మెప్పించు, ఇదిగో తీసుకెళ్ళు. పందెం పెడుతుంటారు, ఆ బహుమానాన్ని అక్కడ పెట్టి కప్పు అక్కడ పెట్టి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కప్పుతో పాటు 10 లక్షలు డబ్బులు అంటారు. ఆడ పెట్టుంటారు, టేబుల్ మీద పెడతారు. ఎవరికి వస్తాయి ఈ రెండు? ఎవరు మెప్పిస్తారో మెప్పించిన వాడు బహుమానాన్ని పట్టుకెళ్ళిపోవచ్చు. అప్పుడు వరకు దాన్ని తాకనివ్వరు. ఎవరన్నది తీసుకెళ్ళగలరా? ఎవరు తీసుకెళ్ళలేరు. ఎవరికి దాని మీద హక్కు వస్తుంది? ఎవరైతే మెప్పించారో ఆ మెప్పుతో పాటు దీని మీద బహుమానం వచ్చేస్తుంది. అమాంతంగా కప్పుని డబ్బులను పట్టుకోవచ్చు అతను. ఇంకొకళ్ళు తాకచ్చు దాన్ని, ఇంకొకళ్ళు తాకకూడదు. దీన్ని చూసి ఆ పక్కన ఇంకొకళ్ళు పెడితే అది డూప్లికేట్ అవుతుంది.
ఇంకొకతను దాన్ని చూసి ఆయన దగ్గర ఉండే డబ్బులు ఆయన దగ్గర ఉండే కప్పు అక్కడ పెట్టి ఆయనే కాసేపు పరిగెత్తి ఆయన ఒక్కడే తెచ్చుకుపోయినాడు. ఇంక నాదేముంది అక్కడ మెప్పే ఉంది. ఇంక అక్కడ నీ దగ్గర ఉండే డబ్బులే, నీ దగ్గర ఉన్న కప్పే, పరిగెత్తింది కూడా ఎవరా, నువ్వు అక్కడవే మెప్పించింది ఎవరినే, నిన్ను నీవే మెప్పించుకున్నావు, నీ దగ్గర ఉన్నది ఎత్తుకొని పోయినావు. అది అది కాదు పందెం అంటే. కాబట్టి మెప్పు, దేవుణ్ణి మెప్పించే కార్యక్రమం ప్రార్థన. ఆ ప్రార్థన గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవునికి ప్రయోజనకరమైనది, మేలుకరమైనది, అనుకూలమైనటువంటి కార్యక్రమం ఏంటంటే నువ్వెల్లప్పుడూ ఆయన మెప్పించే వాళ్ళగా ఉండాలని కోరుకుంటున్నాడు కీర్తనకారుడు. ఎలాగ చెప్తున్నాడు 53వ కీర్తన. చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడు లేడు, వివేకం కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశమును చూసి నరులను పరిశీలించను. ఆయన పరిశీలిస్తున్నారు. ఎందరున్నారు ఆయన మెప్పించేవాళ్ళు? మనం అతి వినయము ప్రదర్శించే కార్యక్రమాలు కొన్ని చోట్ల చూస్తుంటాం. ఈ అతి వినయం ఎందుకంటే వాళ్ళు మెప్పించడానికే. మనకు మన దగ్గరికి ఎవరైనా ఒక పెద్ద అధికారి వచ్చేసినాడు అనుకోండి, వాళ్ళ కళ్ళల్లో పడాలని లేనిపోని కార్యాలు చేస్తారు. వేసిన కుర్చీనే 10 సార్లు వేస్తుంటాడు. ఒక కుర్చీయే ఏడాస్తాడు, దాన్ని మళ్ళీ దాన్ని తీసి ఏడాస్తాడు, మళ్ళీ దాన్ని తీసి ఆడేస్తాడు. ఎప్పుడు దాకా ఆయన చూసేంతవరకు, అంటే కుర్చీ లేస్తున్నాడు అని చూసేంతవరకు. వేసిన కుర్చీనే 10 సార్లు వేస్తాడు చూసేవరకు. 10 సార్లు వేసినా కానీ ఎన్నిసార్లు వేసినా కనబడేవానికి కనబడుతుంది? ఒకసారే. ఎన్నిసార్లు వేసాడు దాన్ని? 10 సార్లు కష్టపడ్డాడు ఒక్కసారి కనబడడానికి. అంటే ఎలాంటి హృదయం కలిగిన వాడంటే మెప్పు కోరే హృదయం కలిగిన వాడు కాదు. మెప్పు కోరేవాడైతే ఒక్కసారి వేస్తాడు, ఒక్కసారి కనబడిపోతాడు. ఈయన 10 సార్లు చేస్తుంటాడు. అప్పటికి ఒక చోట అలాగే జరిగింది. పెద్ద ఆయన వస్తున్నాడు అని ఈయన వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాడు. ఆయన వచ్చేసినాడు దగ్గరికి, అప్పుడు మొదలు పెట్టినాడు డబ్బులు ఇద్దామని. ఇస్తా ఉన్నాడు ఆయన వస్తాడు కదా చూసిన తర్వాత ఆపేద్దాం అనుకున్నాడు. ఆయన ఇటు తిరగతాడు రావడానికి, మెద్దులు ఎవరు వస్తాడు, ఈయన ఇంకో ఒకరికి ఇచ్చేస్తాడు. వరుసగా జనాలు వస్తూ ఉన్నారు కదా, అది చూడొద్దా, ఇంకా మధ్యలో ఆపకూడదు కదా. ఇస్తూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు. ఉద్దేశం అంతా అయింది. వీళ్ళకి ఇవ్వడం కాదు ఆయన చూడాలా, డబ్బులు వీళ్ళకి ఇవ్వడం కాదు ఈయన ఉద్దేశం లోపల, ఆయన చూడాలా. అంటే ఏ హృదయంతో వాళ్ళకి ఇస్తున్నాడు, ఇవ్వాలని ఇస్తున్నాడా, ఇవ్వలా. ఆయన ఇటు తిరుగుతాడు, తిరిగినప్పుడు ఒకరికి ఇస్తున్నాడు, ఈయన వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇటు చూస్తే ఆయన ఆడే ఆగిపోయినాడు. తీరా ఆయన ఏడకొచ్చేటప్పటికి లాస్ట్ వ్యక్తి వచ్చాడు, ఆయన గుడి చేయనాడు. తీరా ఆయనకు వచ్చినాడు, ఈయన గమ్మని నిలబడుకున్నాడు. ఏమయ్యా ఇక్కడ ఉన్నావు అన్నాడు. పోయినలా ఏమయ్యా ఒకటే నిలబడుకున్నావు అన్నాడు. ఒకటే ఏం చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు వరకు అందరికీ డబ్బులు ఇస్తున్నాడు, తీరా ఆయన వచ్చేటప్పుడు గుడి చేతులతో నిలబడ్డాడు. మెప్పు పొందాడా? లేదు. ఇలాంటి మెప్పు రాదు. ఇది కాదు మెప్పు పొందడానికి. మనుషుల మెప్పు పొందడానికి చేసే కార్యక్రమంలోనే ఫెయిల్ అయిపోతున్నాం మనం. వాస్తవానికి అతను డబ్బులు ఇవ్వలేదా? ఇచ్చాడు. ఏ గుణంతో, ఏ ఆలోచనతో ఇచ్చాడంటే వీళ్ళకి ఇవ్వాలని కాదు, ఆయన చూడాలని ఇచ్చాడు. కాబట్టి ఆయన చూడకుండానే పోయినాడు. ఆయన ఇచ్చినాడు, పాపం అంటే ఉన్న డబ్బులంతా పోయింది. ఆయన ఇవ్వాలనుకున్నది ఒకరికో ఇద్దరికో అనుకున్నాడు. ఆయన రాలేదు కదా, మొత్తం ఉన్న జోబులదంతా ఖాళీ అయిపోయింది. ఇంకా ఆయన చెప్పగలడా ఇంతమందికి నేను ఇచ్చినానని? ఎప్పుడు ఇచ్చా, నేను ఉన్నాను కదా అండి అని అంటాడు కదా ఆయన. కాబట్టి దేవుని దృష్టిలో కనబడడానికి మనుషులకు కనబడాల్సిన అక్కర్లేదు. అందుకని ఇలాగా రాశాడు, వివేకం కలిగి దేవుణ్ణి వెతకవారు కలరేమని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించను. కాబట్టి ఆయన ఆకాశం నుండి మనల్ని చూస్తున్నాడు, మనం చేసే కార్యాలను చూస్తున్నాడు. మనుషులను సంతోషపెట్టే వారంగా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. చదువుదాం వాక్యాన్ని. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? ఎవరి దయ కావాలి మీకు? మనుషుల దయ కావాలనా, దేవుని దయ కావాలనా? కాబట్టి దేవుణ్ణి దయకు అవసరమైతే దేవుణ్ణి మెప్పిస్తే దీవెనలు వస్తాయి, బహుమానం వస్తుంది. మనుషులు మెప్పిస్తే మనుషుల దగ్గర నుంచి కావాల్సిన నీకు కావాల్సినవి వస్తాయి. ఏ శాశ్వతమైనవి? మనుషుల మెప్పు శాశ్వతమైనదా? దేవుని బహుమానం శాశ్వతమైనదా? దేవుని బహుమానం శాశ్వతమైనది.
కాబట్టి మనుషుల దయను సంపాదించుకుంటావా దేవుని దయను సంపాదించుకుంటావా ఆలోచన చేయండి నా ప్రేమైన సోదరి సోదరులారా ఇది నా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు సంఘంగా కూడుకొని ఆరాధన చేసేదానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేక కష్టకాలంలో కష్టాల్లో కూడా ప్రత్యేక కష్టాలు ఇవి అవసరాల్లో కూడా ప్రత్యేక అవసరాలు ఉంటాయి కష్టాల్లో కూడా ప్రత్యేక కష్టాలు లాంటివి ఎప్పుడు జరగలేదు కదా మనం ఎప్పుడు చూడలేదు కదా ఎప్పుడు వేసుకున్నామండి మాస్కులు నర్సులకి ఆ డాక్టర్లకు తెలుసు మాస్క్ అంటే ఎంతో ఆసుపత్రిలో ఆపరేషన్ చేసేటప్పుడు అది కూడా ఆపరేషన్లు చేసేటప్పుడు మాస్క్ వేసుకునేది అప్పుడు ఎప్పుడో ఫోటోల్లో అక్కడక్కడ చూసుంటాం మనం ఇప్పుడు ఎక్కడ చూసినా నోటికి మాస్కులే మనం ప్రార్థన చేయడానికి నోటికి మాస్కులు ఉన్నా లేకపోయినా గుండెల్లో హృదయంలో దేవునికి చోటిస్తే మన అంతరంగంలో నుండి దేవునికి ప్రార్థన చేయొచ్చు కాబట్టి ప్రార్థన మెప్పు ద్వారా బహుమానం పొందగలము ఎన్ని రకాల బహుమానం వస్తుందంటే అన్ని రకాలైన మీ ప్రతి అవసరము తీర్చబడను మీ ప్రతి అవసరము తీర్చబడను కాబట్టి దేవుణ్ణి మెప్పిస్తే మనకు బహుమానం వచ్చేస్తుంది దేవుణ్ణి నొప్పిస్తే మనకు శిక్ష వస్తుంది సో మెప్పిస్తావా నొప్పిస్తావా దేవుని యొక్క దయను సంపాదించుకుంటావా మనుషుల దయను సంపాదించుకుంటావా కాలం ఎంత ఉందో తెలియదు బస కొద్దిగానే ఉందేమో అనుకుంటున్నా నేను కాలం మారిపోయింది జీవనశైలి మారిపోయింది మన తిరిగేది మారిపోయింది అన్ని మార్పునే ప్రపంచంలో పంచభూతములతో సహా మార్పులు వచ్చేసాయి మనుషులమైన మనం కూడా మార్పు పొంది దేవుని మెప్పును కోరుకొని దేవుని బహుమానం పొందుదాం అలాగే అనేక మంది దేవుని ఎరుగుని వారు ఉన్నారు వాళ్ళకు కూడా మీరు మంచివాళ్ళు ప్రభుని నమ్ముకోండి వారికి కూడా దేవుని గురించి చెప్దాం మనం పొందే బహుమానం వాళ్ళు కూడా పొందేటట్లు చేద్దాం పౌలు గారు చెప్పాడు నా కోసరం జీవ కిరీటము సిద్ధంగా ఉంది బహుమానం సిద్ధంగా ఉంది నాకే కాదు మీ అందరికీ నా వెనకాల వచ్చి అందరికి కూడా దేవుడు బహుమానం ఇస్తాడు అలాంటి బహుమానాన్ని స్వీకరించే ప్రయత్నంలో చక్కగా సాగిపోదాం మీకు అందరికీ వందనాలు మా స్థానిక సంఘాల ఆదివారం ఆరాధన సమయాలు నాయుడుపేట స్థానిక సంఘ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు స్వర్ణముఖి నగర్ వెంకటగిరి రోడ్డు మరియు ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు సిబిఎన్ కాలనీ నాయుడుపేట విజయవాడ స్థానిక సంఘ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు మరియు 11 గంటలకు రాణిగారితోట కృష్ణలంక విజయవాడ హైదరాబాదు స్థానిక సంఘ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు 5/62/1 రిలయన్స్ టవర్ ప్రక్కన పెద్ద అంబర్పేట్ హయత్ నగర్ హైదరాబాద్ ప్రతి నెల జరుగు బైబిల్ తరగతులకు హాజరుగుటకు ఆసక్తి కలిగిన వారు ప్రదేశముల వివరములు కావలిలో ప్రతి నెల చివరి గురువారం నెల్లూరులో ప్రతి నెల 2వ మరియు 4వ మంగళవారం బీవీ నగర్లో జరుగును నాయుడుపేటలో ప్రతి నెల 3వ శనివారం స్వర్ణముఖి నగర్లో జరుగును వెంకటగిరిలో ప్రతి నెల 1వ శనివారం జరుగును గూడూరులో ప్రతి నెల 3వ గురువారం జరుగును శ్రీకాళహస్తిలో ప్రతి నెల 2వ గురువారం జరుగును చిత్తూరులో ప్రతి నెల 3వ శుక్రవారం జరుగును ఒంగోలులో ప్రతి నెల 4వ బుధవారం జరుగును ఈ బైబిల్ తరగతులు ఉదయం 10:30 నుండి 4:30 వరకు జరుగును వివరములకు మరియు ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నంబర్స్ 9494473488 ల్యాండ్ లైన్ నంబర్ 08623212381 వాట్సాప్ నంబర్ 9885845588 మా ఈమెయిల్ అడ్రస్ vinaycoc@gmail.com దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ